మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగానే ప్రజల ముందు నేను చాలా అంశాలు ఉంచడం జరిగింది. ఏది వచ్చినా సిద్దిపేటకే పోతుంది, ఏది వచ్చినా గజ్వేల్కే పోతుంది, ఏది వచ్చినా సిరిసిల్లకే పోతుంది, దుబ్బాకకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను ఏ వాదనైతే ప్రజల ముందు ఉంచితే ప్రజలు నన్ను నమ్మి ఓటేసిండ్రో. తిరిగి మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలలో మరొకసారి దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం చేసింది. సిద్దిపేట పట్టణానికి ఇప్పటికే రింగ్ రోడ్డు నిర్మించబడింది. కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించుకున్నారు. చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గజ్వేల్ కి రింగ్ రోడ్డు పూర్తి చేసినారు. రింగ్ రోడ్డు ఆలోచన లేని ఒకే ఒక నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళా 161 కోట్లు ఇచ్చి సిద్దిపేటకి రెండో ఔటర్ రింగ్ రోడ్డు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్పి 161 కోట్లు సిద్దిపేటకి రెండో రింగ్ రోడ్డుకి మంజూరు చేస్తున్నా అని చెప్తాడు. ఇగో ఈ వివక్షనే దుబ్బాక ప్రజానీకం తీవ్రంగా తిప్పికొట్టింది మన ఎన్నికలలో. ముఖ్యమంత్రి గారు కొడుకు అల్లుడు చూపిస్తున్నటువంటి దుబ్బాక ప్రాంతం మీద చూపిస్తున్నటువంటి వివక్షకి వ్యతిరేకంగానే మన దుబ్బాక ప్రజలు తీర్పిచ్చారు. సిరిసిల్లకి రింగ్ రోడ్డు ఉంటుంది, సిద్దిపేటకు రింగ్ రోడ్డు ఉంటుంది, గజ్వేల్కి రింగ్ రోడ్డు ఉంటుంది. రింగ్ రోడ్డు లేనటువంటి పట్టణం దుబ్బాక, కొత్తగా మున్సిపాలిటీ అయినటువంటి పట్టణం దుబ్బాక, కేవలం భాజపాను గెలిపించిందని చెప్పి మీరు దుబ్బాకకు అన్యాయం చేస్తామంటే రింగ్ రోడ్డు మొదటి రింగ్ రోడ్డే దుబ్బాకకు ఇవ్వకుండా రెండో రింగ్ రోడ్డు సిద్దిపేటకు 161 కోట్లు ఇస్తామంటే మీరు 119 నియోజకవర్గాలకి ఎమ్మెల్యేనా, లేక కేవలం ఇది కల్వకుండ కుటుంబానికి మాత్రమే ఈ రాష్ట్రం ఏమన్నా ధారాదత్తమైందా అని చెప్పి దుబ్బాక నియోజకవర్గ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాను. ఇంకో మాట చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు, అల్లుడు హరీష్ బాగా పనిచేస్తా ఉన్నాడు, నేను కూడా గజ్వేల్లో బాగా పనిచేస్తా ఉన్నాం, మరి దుబ్బాక ఎమ్మెల్యే గారు కూడా పనిచేయాలనుకుంటున్నారు, పనిచేసి మాకు నిధులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మీ రెండు నియోజకవర్గాల్లో ఎట్లయితే డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకున్నారో, వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసిండ్రో. దుబ్బాక కూడా సిద్దిపేట జిల్లాలోనే ఉంది కాబట్టి ఇంకొక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదనంగా మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు, సిద్దిపేటకి ఏమొస్తే దుబ్బాక కూడా అది రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చాలా విషయాల్లో కూడా దుబ్బాక ప్రజలు మీ పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఆగ్రహం ఓట్ల రూపంలో కూడా మన ఉప ఎన్నికల ఫలితాల్లో కనబడింది. అయినప్పటికీ కూడా మీకు సోయ వచ్చింది, స్పృహ వచ్చింది, భూమి మీద ఉంటారు, 119 నియోజకవర్గాన్ని సమానంగా చూస్తారని అనుకున్నాం. కానీ ఎన్నికల ఫలితం వచ్చినటువంటి నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 నాడు మీరు సిద్దిపేటకు వచ్చి మరొకసారి దుబ్బాక నియోజకవర్గం మీద వివక్ష చూపెట్టి పోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కొడుకు కోసం కొత్త సిగరెట్ రేటు, అల్లుని కోసం మెడికల్ కాలేజు, మనుమని కోసం గజ్వేల్ డెవలప్మెంట్, ఇవి తప్ప ఇంకేం లేవా అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇది వెరీ అన్ఫార్చునేట్ అని కూడా చెప్తా ఉన్నాం. మీరు విమానాలు తెచ్చుకోండి, విమానాశ్రయాలు కట్టుకోండి, గాల్లో తిరుగుండ్రి, గాల్లో మేడలు కట్టుండ్రి, మాకు అభ్యంతరం లేదు. సిద్దిపేటను అభివృద్ధి చేస్తామంటే మాకు ఇబ్బంది లేదు, కానీ సిద్దిపేటకు 100 రూపాయలు ఇస్తే దుబ్బాక కూడా న్యాయసమ్మతంగా మేము 100 రూపాయలు రావాలని చెప్తా ఉన్నాం. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎన్ని మాయమాటలు చెప్తారు, ప్రజల్ని ఎంత మోసం చేస్తారు అనడానికి ఒక ఉదాహరణ నిన్న మీరు ప్రకటించినటువంటి ఒక ప్రకటన మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు గుర్తు చేయాలనుకుంటున్నారు. సిద్దిపేటలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించారు. సిద్దిపేటలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏర్పాటు చేస్తామని నిన్న ప్రకటించారు. వారు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసిన, అంతర్జాతీయ ఓడరేవులు ఏర్పాటు చేసిన, అంతర్జాతీయ సముద్రాన్ని సిద్దిపేటకు తెచ్చిన మాకు అభ్యంతరం లేదు. కానీ మీ అల్లుడు పలికిన చిలుక బల్కులలో మా దుబ్బాకలో ఒక పాత బస్టాండ్ ఉంది సార్, కూలిపోతున్న బస్టాండ్ ఉంది, వాష్రూమ్స్ లేవు, టాయిలెట్స్ అసలు లేవు, ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది, మా దుబ్బాక ఒక కొత్త బస్టాండ్ మంజూరు చేయమని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందా రాదా, ఈ మీ మాటలు గాలి మాటల నీటి మీద మూటల తర్వాత మాట్లాడుకుందాం. కానీ సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తే దుబ్బాకకు ఒక బస్టాండ్ కొత్తది కట్టేది సార్, ఆయనకి మీరు 1000 కోట్లు తీసుకపోతే మాకు 100 కోట్లను నిధులు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది నా హక్కు, మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల హక్కు అని చెప్తా ఉన్నాను. అయితే దీంట్లో కూడా సిద్దిపేట ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక విధానాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను.
2004లో అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో కడుతున్నప్పుడు జీఎంఆర్ అనేటువంటి సంస్థతోటి నాడు చంద్రశేఖరరావు గారు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు డిసెంబర్ 2004లో జీఎంఆర్ తోటి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తోటి ఒక ఒప్పందం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు జీఎంఆర్ అనేటువంటి సంస్థతోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం జీఎంఆర్ అనేటువంటి సంస్థ హైదరాబాద్ లో నిర్మించినటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి మళ్ళీ 25 సంవత్సరాల వరకు 100 కిలోమీటర్ల రేడియస్ లోపల కొత్త విమానాశ్రయం కట్టొద్దని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఎంఆర్ సంస్థ కలిసి డిసెంబర్ 2004లో కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తోటి ఒక ఒప్పందం ఉంది. ఇది ఆ రోజు కేంద్ర క్యాబినెట్ లో చంద్రశేఖరరావు గారు మంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి ఎంఓయు బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ జీఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. దీని ప్రకారం హైదరాబాద్ లో కట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల రేడియస్ లోపు కొత్త విమానాశ్రయం నిర్మించడం 25 సంవత్సరాల పాటు నిషిద్ధం. ఎప్పుడు అయిపోతుంది 25 సంవత్సరాలు అంటే 23 మార్చి 2033 దాకా, 23 మార్చి 2033 దాకా 155 కిలోమీటర్ల రేడియస్ లో కొత్త విమానాశ్రయం కట్టొద్దనేది జీఎంఆర్ కి మీరు సంతకం పెట్టింది. కేంద్ర క్యాబినెట్ లో మీరు మంత్రి ఉన్నప్పుడు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి పెట్టినటువంటి అగ్రిమెంట్ సంతకం ఇది. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదని నేను అనుకుంటలేను. కానీ త్వరలోనే సిద్దిపేట, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలని మళ్ళొక్కసారి మోసం చేసినందుకు మీరు మాటల మాంత్రికునిగా అబద్దాలని ప్రచారం చేస్తూ సిద్దిపేటకి అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్తా ఉన్నారు. 23 మార్చి 2033 దాకా 150 కిలోమీటర్ల రేడియస్ లో కొత్త విమానాశ్రయం కట్టమని చెప్పి అగ్రిమెంట్ ఇచ్చి ఇది ఎట్లా కడతారని చెప్పాలి. దీని కొనసాగింపుగా ముఖ్యమంత్రి గారు ఒకసారి వరంగల్ పోయింది మూడేళ్ల కింద వరంగల్ పోయినప్పుడు కూడా సార్ ముచ్చట చెప్పింది. ఎట్లయితే జర్నలిస్టులకి మంచి కాలనీ కట్టిస్తే వరంగల్ లో అని చెప్పి అబద్దాలని అందంగా చెప్పిండో, అట్లే వరంగల్ ఇంకో అందమైన అబద్దం చెప్పిండు. వరంగల్ కూడా అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో మంజూరు అని చెప్పి వరంగల్ పోయినప్పుడు చెప్పిండు. ఎప్పుడు జర్నలిస్టులకి ఇండ్లు కట్టిస్తున్నాం, జర్నలిస్టులు అందరు మంచిగా గౌరవప్రదంగా ఉండాలి, డబుల్ బెడ్రూమ్ల కంటే కొంచెం మంచి ఇండ్లు కట్టిస్తా అని చెప్పి 4 ఏళ్ల తర్వాత ఎట్లయితే మాట మంచిండో, అట్లే వరంగల్ కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చిండు కేసీఆర్. 4 ఏళ్ల కింద ఇచ్చిండు. మీకు అందరికి తెలుసు వరంగల్ లో విమానాశ్రయం వచ్చింది, రన్వే మీద కేసీఆర్ గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ దిగిండు. 4 ఏళ్ల కింద ఇచ్చిన వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎట్లయితే పూర్తయిందో రేపు సిద్దిపేట కూడా కొత్త విమానాశ్రయం అట్లే వస్తుందని నేను అనుకుంటున్నా. వరంగల్ కి విమానాశ్రయం ఇచ్చినప్పుడు జీఎంఆర్ ఫైల్ ఏ కంప్లైంట్ బిఫోర్ ద స్టేట్ గవర్నమెంట్ ఏమని, సార్ 23 దాకా మీరు కొత్త విమానాశ్రయం కట్టొద్దు సార్ అంటే ఆయన పోయి కలిస్తే నాకు తెలుసు నాకు గుర్తుంది ఒప్పందం అని చెప్పి నువ్వు సపడకపోవని చెప్పి కాగితాలు లోపల పెట్టుకున్నారు. 4 ఏళ్ల కింద వరంగల్ కి ఇచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడున్నదో సిద్దిపేట ప్రజలారా, సిద్దిపేటకి ఇస్తానటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం పరిస్థితి కూడా గంతే. నోరుతోటి నవ్వడం, మొసలతోటి ఎక్కిరించడం, అదేంది అంటే బీజేపీ వాళ్ళు విమానాలు సిద్దిపేటకి తెస్తా అంటే వద్దంటున్నారు అని మా మీద బురద చల్లేటువంటి కార్యక్రమం. ఇది బీజేపీ వద్దన్నది కాదు, కాంగ్రెస్ వద్దన్నది కాదు, ఆయన ఖుద్దు కేంద్ర మంత్రిగా ఉండి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తో కలిసి ఆయన సంతకం పెట్టినటువంటి ఆయన. ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ద డిసిషన్ టేకెన్ బై ద యూనియన్ కేబినెట్. వట్ ఎవర్ ద డిసిషన్ టేకెన్ బై యూనియన్ కేబినెట్ దట్ ఈస్ ద కలెక్టివ్ డిసిషన్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎట్లయితే కేబినెట్ సమిష్టి నిర్ణయం అవుతుందో అట్లే కేంద్ర కేబినెట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం కలెక్టివ్ డిసిషన్. కాబట్టి కొడుకు పోయి కేటీఆర్ గారు పోయి ఖమ్మంకి ఒక ఐటీ పార్క్ ఇచ్చినట్టు నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి సిద్దిపేటకు ఒక ఐటీ పార్క్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసి దెబ్బకి ఎలక్షన్ నోటిఫికేషన్ లో రేపో మాపో ఇద్దామని చెప్పి రెడీ చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం, ముఖ్యమంత్రి గారు, పోలీసు ఉన్నతాధికారులు అన్ని డేట్లు గిట్ అన్ని కరెక్ట్ లెక్కలు చేసుకొని చేస్తున్నటువంటి వరాల జల్లులు తప్ప ఇవేవి కూడా ఆచరణలోకి వచ్చేటివి కావు. హైదరాబాద్ లో వరదలు వస్తే ఇంటింటికి 10,000 ఎట్లయితే ఇచ్చిండ్రో అట్లే ఈ విమానాశ్రయం, డబుల్ బెడ్రూమ్, సిద్దిపేటకి ఇంకో రింగ్ రోడ్డు కూడా మిగిలిపోతుంది. ఇది బాధాకరం.